కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కలసపాడు నుండి రాజంపేట వరకు పాదయాత్ర సందర్భంగా బద్వేల్ చేరుకున్న ఎంఆర్పిఎస్ పాదయాత్రకు మద్దతుగా మందకృష్ణమాదిగ ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండో తేదీన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ చేయకపోతే హైదరాబాద్ ను దిగ్బంధనం చేస్తామని, రాస్తా రోకలు బంద్ను నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ చట్టంలోకి అమలులోకి వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు శివయ్య, రాజు, దేవానంద్, చంద్రమౌళి, బాలగురవయ్య, ఓఎస్వి ప్రసాద్, రంగనాయకులు, కృష్ణ, జయచంద్ర, నరసింహలు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే 28 సంవత్సరాల పాటు మద్దతిస్తున్న పార్టీ బీజేపీ 96లో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీ బీజేపీ 94 తర్వాత మొన్న 2018-19 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా మేనిఫెస్టో పెడుతూ వస్తున్న పార్టీ బీజేపీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాసిన పార్టీ బీజేపీ. యూపీఏ గనుక బిల్లు పెడితే మేము మద్దతు ఇచ్చి వర్గీకరణకు చట్టబద్ధ కల్పించడానికి ఆ చట్టాన్ని గెలిపిస్తామన్నది బీజేపీ. ఒకవేళ యూపీఏ గనుక పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న పార్టీ బీజేపీ. 28 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 28 సంవత్సరాల పాటు మద్దతు ఇచ్చి మా మీటింగ్ లోను మా ఉద్యమాల్లోనూ మా కండ జిల్లా ముఖ్య టీం ఒకవైపు సీనియర్ నాయకులు ఒకవైపు ముఖ్య నూతనంగా నాయకత్వం వహించే నూతన తమ్ములు వీళ్ళందరి నాయకత్వంలో ఈ రోజు కడప జిల్లాలో తిరుగుతున్న క్రమంలో బద్వేలకు వచ్చిన సందర్భంగా వీళ్ళని అభినందించడానికి వీళ్ళని ప్రోత్సహించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా వర్గీకరణ సాధించేంత వరకు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. వర్గీకరణ చేయని బీజేపీ ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా గుర్తు చేస్తూ బీజేపీకి హెచ్చరిస్తున్నాను.